ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కన్నుల పండుగగా గోవిందరాజస్వామి వారి స్నపన తిరుమంజనం. తెప్పోత్సవాల వేళ పరిమళ భరిత ద్రవ్యాలతో ఆపద్బాంధవుడి దివ్య దర్శనం. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు, ఎప్పటికప్పుడు పరిశీలనకు ప్రత్యేక అధికార బృందాలు, సమీక్షా సమావేశంలో టీటీడీఈఓ ఆదేశాలు. శ్రీకాకుళంలో వీణుల విందుగా విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీహరినామ స్మరణతో పునీతులైన భక్తజనం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సప్తాహంగా జరిగే తెప్పోత్సవాలలో ప్రతిరోజు ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఉత్సవమూర్తులను కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో కొలవదీర్చారు. ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులకు ఆకమప్తంగా వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు అభిషేక జలాల్లో స్వామివారి ప్రభావాన్ని కనులారాగాంచి మనసారా గోవింద అని స్మరించారు. ఇక ఈ రోజు నుండి 3 రోజుల పాటు దేవీద్వయంతో శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై కనువిందు చేస్తూ విహరించనున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై టీటీడీ అధికారుల ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షించి మరింత మెరుగైన సేవలు అందించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతంతో కలిసి సీనియర్ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా అందించే అన్నప్రసాదాలు, అల్పాహారం తదితర సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుగా అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా కంపార్ట్మెంట్లకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శన సమయాలు, వేచి ఉండే సమయాలను తెలుసుకుని సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా మరొక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కంపార్ట్మెంట్లకు చేరుకునే భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిపే డిస్ప్లే బోర్డులను అధికారులు నిరంతరం పరిశీలించి సరైన సమాచారాన్ని అందించాలన్నారు. తిరుమలలో 3వ దశ వలయ రహదారి వెంబడి పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రీ పద్మావతి నిలయంలో ఆన్లైన్ ద్వారా వసతిని పొందే అవకాశం కల్పించాలన్నారు. నిత్యం ఎందరో రోగులకు సేవ చేస్తూ తరించే వైద్యులకు మానసిక ఉల్లాసం, ఉత్సాహం కూడా అవసరమని టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతిలోని స్విమ్స్ లో ఆదివారం ఆయన స్విమ్స్ మైదానంలో క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ లక్ష్మీకాంతం జాతీయ పతాకాన్ని, స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ క్రీడోత్సవాల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైద్యులు, వైద్య విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈరోజు అత్యంత వైభవంగా, ఆకర్షణీయంగా, ఇన్ ఎ మోస్ట్ బెఫిటింగ్ మేనర్, ఇట్స్ ఎన్ వండర్ఫుల్, ఎక్సైటబుల్, అన్బీటబుల్, ఇనిమిటబుల్ అండ్ ఇంపాకబుల్ ఈవెంట్ ఇట్ సీమ్స్ దాట్. సో డెఫినెట్గా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, ఇన్ని సంవత్సరంలో ఈ రోజులంతా బాగా కష్టపడి పైకి రావడము, ఒక పవిత్రమైన వైద్య వృత్తిలోకి ఎంటర్ కాబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక స్పోర్ట్స్ డేని కండక్ట్ చేయడం వలన, ఎందుకంటే ఇప్పటి వరకు నేర్చుకున్నది తర్వాత ఒక స్పోర్ట్స్ డే జరిగినట్లయితే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్, క్యాపబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కలుస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే వూమ్ టు టూంబ్, మనిషి జీవితం అంతా ఒక ఎక్సర్సైజ్తోనే ఉంటుంది. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే కదులుతూ ఉంటాడు, అదే స్టార్టింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. కాబట్టి చివరి వరకు ఎక్సర్సైజ్తోనే గడుస్తుంది. కాబట్టి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 9,000 అడుగులు వేయాలి, 9,000 స్టెప్స్ కంపల్సరీ అన్నమాట. కాబట్టి 9,000 స్టెప్స్ వేయగలిగి డైట్ కంట్రోల్ కానీ మనం తీసుకొని రాగలిగితే అత్యంత ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు థింకింగ్ కూడా లేటరల్ థింకింగ్ వెళ్తారు.
తిరుపతిలోని శ్రీనివాసం మొదటి సముదాయంలో శనివారం సాయంత్రం తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తనిఖీలు నిర్వహించారు. భక్తులకు గదులను కేటాయించే కార్యాలయాన్ని సందర్శించి సౌకర్యాల గురించి భక్తులను ఆరా తీశారు. గదులను తనిఖీ చేసి పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి టీటీడీ సౌకర్యాల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అక్కడ నుండి శ్రీనివాసం వసతి సముదాయంలోని అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో అన్నప్రసాద వితరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ వసతి సముదాయాల్లో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. గదులు వాటి లభ్యత ఎలా అలాట్మెంట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతూ ఉంది, అదేవిధంగా మిగతా రూమ్స్లో క్లెన్లీనెస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, తర్వాత బెడ్ స్ప్రెడ్స్, నెక్స్ట్ బెడ్ షీట్స్, తర్వాత పిల్లో కవర్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, తర్వాత లోపల మనకు ఎయిర్ కండిషన్ కానీ ట్యాప్స్ కానీ తర్వాత మగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, వాటర్ ఎలా ఉంది, వీటన్నిటిని పరిశీలించడం, తర్వాత డార్మెటరీలో ఉండే వాళ్ళని కూడా అడగడం జరిగింది. చాలామంది భక్తులతో ఇంటరాక్షన్ కూడా అయ్యాము. మహారాష్ట్ర నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ఇంకా మిగతా నార్త్ ఇండియా నుంచి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ హ్యాపీనెస్ బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఫుడ్ కూడా ఏ విధంగా ఉందని ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. కాబట్టి ఒక్కచోట గదులు మాత్రం ఆన్లైన్లో రిజర్వేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ఇమీడియట్గా అలాట్మెంట్కు దానికి ఎల్లుండి ఒకసారి మీటింగ్ పెట్టి కూడా దాన్ని కూడా సార్ట్అవుట్ చేయగలిగితే ఎక్కడ డిలే అనేది కాకుండా భక్తులందరికీ వేగంగా సులభంగా గదుల లభ్యత రావాలి. మంచి ప్రసాదం పరిశుభ్రంగా ఉండేట్లుగా చూడాలి, అన్నప్రసాదం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ స్లాటు దర్శన్ స్లాట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూడడం జరిగింది. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచు సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని తిరుచు సేవ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు లక్ష్మీ వెంకటేశ్వరునికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ధవళగిరిపై నెలవైన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులను తన్మయులను చేసింది. శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చాక ఆలయ ప్రదక్షిణగా కొండ దిగువన ఉన్న రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ చక్కగా అలంకరించిన రథంపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జై జనార్దన అని స్మరిస్తూ రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు నేత్రపూర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. సకల శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువదీర్చి రథోత్సవం నిర్వహించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వైయాలి కావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మాఘమాసోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని కళ్యాణం జరిగింది. వేదికపై ఉత్సవాలను కొలువదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞపవిత ధారణ, మంగళ్య పూజలు జరిపాక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ 63వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు సామూహికంగా లక్ష తులసి దళార్చన జరుపుకుని శ్రీనివాసుడికి నివేదించారు. అనంతరం విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో కుంకుమార్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ధర్మరాజుల సమేత ద్రౌపదీదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ద్రౌపది అమ్మవారిని చక్కగా అలంకరించి ఆలయావరణలో కొలువు తీర్చారు. మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం స్వామి అమ్మవారు పల్లకీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక వెంకటగిరిలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. మాఘశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలతో నయన మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. గోవిందనామ స్మరణలతో పులకించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు పరుమల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వర్ణ రజిత ఆభరణాలు సుగంధ పరుమల పుష్పాలతో స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శ్రీనివాసుని కనులారాగాంచి పరవశులయ్యారు. అలాగే అనంతపురం శివారు ప్రాంతం శారదానగర్లోని శ్రీ శృంగేరి మఠం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి శారదాదేవికి మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి వివిధ ఆభరణాలు పట్టువస్త్రాలు పూలమాలలతో విశేషంగా అలంకరించారు. ఆపై అర్చకులు ఆలయ ఆవరణలో కలశస్థాపన గణపతి పూజ పుణ్యాహవచనం గణపతి నవగ్రహ రుద్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి తన్మయులయ్యారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట పాత లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల శుభారంభానికి చిహ్నంగా అర్చకులు స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించిన ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు చేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ రాగతాళ ధ్వనుల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. హరినామమే కడు ఆనందకరము అని ఆర్తిగా ఆలపించి శ్రీనివాసునికి నివేదించి అన్నమయ్య తన జన్మను చరితార్థం చేసుకున్నారు. విష్ణునామ స్మరణకు అంతటి ధన్యత చేకూరుతోంది. శ్రీహరినామాన్ని మనసారా స్మరించినంతనే ఎన్నో జన్మల పుణ్యఫలం ప్రసాదిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విష్ణు సహస్రనామ పారాయణంతో పులకించింది. దాదాపు 10,000 మంది భక్తులు ఒకే వేదికపై ఒకేసారి విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి ఆ కోనేటిరాయిని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. వర్ణశోభిత పుష్పాలతో ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువుదీర్చి పూజలు చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆ స్వామి ముందు ప్రణమిల్లి విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి హరిసేవలో పులకించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని రమా సమేత సత్యనారాయణ స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అష్టోత్తరాలతో పారాయణం చేసి నివేదనలు అర్పించారు. భక్తులు సత్యదేవుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అలాగే విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఋత్విక్కులు వేదోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. సుదర్శన హోమంలో పాల్గొంటే ఈతి బాధలు ఈరేడుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అశేషంగా భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని హోమ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుమలకు తొలిగడప, దేవుని గడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరాలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తులకు మధురానుభూతులను ప్రసాదించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 5 నుండి 15వ తేదీ వరకు జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ణమయ పుష్పాలతో నింపిన పూల బుట్టలను ఆలయ ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలవదీర్చి బంతి, చామంతి, మల్లెలు, జాజులు, కనకంబరాలు, రోజాలు, సంపంగ, మరువం, తులసి తదితర పుష్ప పత్రాలతో పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. వర్ణమయ కుసుమాల్లో కన్నుల పండుగగా దర్శనమిస్తున్న స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి భక్తులు పునీతులయ్యారు. అలాగే కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండి రామాలయంలో తిరుచు సేవ జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి ఆభరణాలు, సకల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచుపై కొలువదీర్చి భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పరంధాముని సేవించి జై శ్రీరామ్ స్మరణలతో పులకించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై చక్కగా అలంకరించిన గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని కొలువదీర్చి విశ్వక్సేన ఆరాధన, వరుణ పూజలు చేశారు. యజ్ఞపవిత ధారణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, వేదమంత్రాల నడుమ కళ్యాణం, తలంబ్రాల ఘట్టాలను కమనీయంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు మాఘమాసం ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా సాకుర్రు గున్నేపల్లిలో కొలువైన శ్రీలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4 శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో వార్షిక కళ్యాణోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు పంచాహ్నిక దీక్షతో సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను జరిపి చక్కగా అలంకరించి చిన్న రథంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాల నడుమ సాగిన గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో తీర్థ కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకార భూషితుల్ని చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శివదీక్షదారులు గ్రామోత్సవాన్ని జరిపారు. శివమాల దీక్ష స్వీకరించి నియమనిష్టలతో పరమేశ్వరుని సేవిస్తున్న భక్తులు శివనామస్మరణలు చేస్తూ రావులపాలెం పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేసి స్వర్ణాభరణాలు, రజత కవచం, పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉపాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు జ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసాలను జరుపుకున్నారు.
ఇక మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో వెంకటేశ్వరునికి అర్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా అభిషేకం అనంతరం స్వామివారికి రజిత కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, తులసి మాలలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం వాయులీన కచేరీ జరిగింది. ముంబైకి చెందిన కళారామ్నాథ్ శ్రావ్యంగా పలికించిన వాయులీనం అందరినీ అలరించింది. అలాగే గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడి అన్నమయ్య కళా వేదికపై డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ఆలపించిన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. విజయవాడ పాత బస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కూచిపూడి నృత్య రూపకం కన్నుల పండుగ సాగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా భాగవతుల సౌమ్య శిష్య బృందం ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన వీక్షకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 40 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.